నమస్కారం సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ. ఈరోజున మనం పంచాంగంలో ముఖ్యాంశాలు తెలుసుకుందాము. దానితో పాటు 12 రాసుల వారికి రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి ఈ రోజున, అంతేకాకుండా ఈరోజు ప్రాముఖ్యత ఏంటి మొదలైన అంశాల గురించి మనం ఇవాళ వివరాలు తెలుసుకుందాం. ముందుగా సెప్టెంబర్ 11, 2022 ఈ రోజున ఆదివారం అయింది. అంతేకాకుండా ఇది మనకి ఈ యొక్క భాద్రపద మాసంలో కృష్ణపక్షం అయింది ఇది. అలాగే ప్రతిపాద అంటే ఈరోజు పాడ్యమి అన్న విషయాన్ని తీసుకున్నట్లయితే, ఇది ఈ పాడ్యమి అనేది 1:14 దాకా ఉంది మధ్యాహ్నం ఈ తిథి. తర్వాత మనకి విదియ, దాన్నే ద్వితీయ అని కూడా అంటారు. అలాగే నక్షత్రం తీసుకున్నట్లయితే పూర్వభాద్ర నక్షత్రం ఉదయం 8:02 దాకా ఉంది. తదుపరి మనకి ఉత్తరభాద్ర నక్షత్రం అనేది వస్తుంది. ఇక ఈ అభిజిత్ ముహూర్తం తీసుకున్నట్లయితే 11:48 నుంచి 12:37 దాకా ఉండడం జరిగింది మధ్యాహ్నం. ఇక అమృతకాలం తీసుకున్నట్లయితే ఇవాళ రాత్రి 2:24 నుంచి 3:55 దాకా, అంటే రాత్రి తెల్లవారుజామున 12 ఎంటర్ అవుతుంది ఉంది. ఇక దీంతో పాటుగా మనకి వర్జం తీసుకున్నట్లయితే సాయంత్రం 5:13 నుంచి 6:45 దాకా ఉంది. దుర్ముహూర్తం తీసుకున్నట్లయితే సాయంత్రం 4:43 నుంచి 5:33 దాకా ఉండడం అనేది జరిగింది. అయితే ఈ రకంగా ఈ విషయాలతో పాటుగా ఈ రోజున ప్రాముఖ్యత ఏదైనా ఉందా అన్నది తీసుకున్నట్లయితే ఇవాళ సర్వార్థ సిద్ధి యోగ అంటారు. అశూన్య శయన వ్రతం అనేది కూడా ఉంది. అయితే దీంతో పాటుగా ఇవాళ ఆదివారం 12 వారు కూడా తమ తమ ఇష్టదైవాన్ని ప్రార్థించుకోవడం మొదటిది. దాంతోపాటు అవకాశం కూడా ఉన్నట్లయితే ఆదివారం కూడా అయింది కాబట్టి సూర్యనారాయణ స్వామిని పూజించడం, సూర్య నమస్కారాలు చేయడం, అంతేకాకుండా ఆదిత్య హృదయం వినడం లాంటిది. అయితే ఆరోగ్యానికి సంబంధించిన గ్రహంగా మనం సూర్యనారాయణ స్వామికి సంబంధించి అనుకుంటాం కాబట్టి సూర్యనారాయణ స్వామిని ప్రార్థించుకోవడం వల్ల ఆరోగ్యం చేకూరుతుంది అన్నది ఒకటి. ఎవరికైతే జాతకంలో దశల్లో అంతర్దశల్లో కానీ గోచార రీత్యా కానీ రవి యొక్క స్థానంలో బలం గనక లేనట్లయితే వాళ్ళు ఈ రోజున సూర్యనారాయణకి సంబంధించిన దేవాలయాలు సందర్శించడం కానీ సూర్యనారాయణ స్వామికి మనం ఈ రోజున ప్రార్థనలు చేసుకోవడం, ఆదివార నియమాలు పాటించడం, ఇవన్నీ కూడా సూర్యనారాయణ స్వామికి సంబంధించినవి చేయడం వల్ల ఆరోగ్యం బాగుంటుందని దీనిలో అంతరార్థం. అంతేకాకుండా అశూన్య శయన వ్రతం అంటే ఏంటి అంటే అది లక్ష్మీనారాయణుల ప్రతిమని ఇవాళ పూజ చేస్తారు. జనరల్ లక్ష్మీనారాయణ కొత్త మంచంపై ఉంచి పూజించి దంపతులను కూడా పూజించి ఆ మంచాన్ని వారికి దానం ఇస్తారు. ఆ మంచాన్ని దానం చేయడం ద్వారా భార్యాభర్తలు ఇద్దరు దీర్ఘకాలం మంచి సౌఖ్యాన్ని పొందుతారు అని దానిలో భావన. అంటే అసలు అశూన్య శయన వ్రతం అంటే దాని అర్థం అది, అలా చేస్తారు దాన్ని. దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే భార్యాభర్తల మధ్య దీర్ఘకాలం అన్యోన్యత అనురాగం దీర్ఘకాలిక సౌఖ్యం పొందడానికి ఇద్దరి మధ్య విభేదాలు లేకుండా ఉండడానికి ఇవి చేస్తూ ఉంటారు. అశూన్య శయన వ్రతం అనేది దాని భావం అది అని దానిలో అంతరార్థం. ఇక ఈ రోజున అందరూ కూడా తప్పనిసరిగా సూర్యనారాయణ స్వామిని ప్రార్థించుకోవడం, తమ తమ ఇష్టదైవాలను ప్రార్థించుకోవడం మొదలైనవి చేయడం ద్వారా గృహశాంతి, మనశ్శాంతి, ఆరోగ్యం మొదలైనవి లభిస్తాయని కూడా మనం భావన చేసుకోవచ్చు. ఇక ఈ రోజున మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే 12 వారికి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి అన్న విషయాన్ని కనుక మనం ఇవాళ తీసుకున్నట్లయితే, మేషరాశి వారికి ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శిస్తారు, దేవాలయ సందర్శన ఉంటుంది. అంతేకాకుండా పుణ్య కార్యక్రమాలు నెరవేర్చడం అనేది, ముఖ్యంగా గురువుల్ని గౌరవించడం, వారి యొక్క సలహా సంప్రదింపులు పాటించడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. అంతేకాకుండా ప్రయాణాలకు కూడా సంబంధించి అవకాశం ఉంది. వృషభ రాశి వారికి తోబుట్టువుల వల్ల కానీ లేకపోతే మీ యొక్క పెట్టుబడుల విషయంలో కానీ ఈ రోజున మీకు ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది. తోబుట్టువుల కొరకు మీరు ఖర్చులు మంచిగా పెడతారు. అంతేకాకుండా మీ మిత్రులు మీకు మంచిగా సహకరించడానికి, వారితో ఈ రోజున ఆధ్యాత్మిక ప్రదేశాలు సందర్శించడానికి అవకాశంగా కూడా ఉంది. మిథున రాశి వారికి వృత్తిలో అభివృద్ధికరంగా ఉంది, వృత్తిపరమైన ఆదాయం పెరుగుతుంది. అంతేకాకుండా నూతన వృత్తి కోసం, నూతన ఆదాయం కోసం ప్రయత్నాలు అధికంగా చేస్తారు. కర్కాటక రాశి వారికి మీకు గౌరవం, గుర్తింపు, రీసెర్చ్ వర్క్కి సంబంధించిన విషయాల్లో మీకు ఒక మంచి అవకాశాలు,
అలాగే మీరు పడిన కృషికి తగిన గౌరవం దూర ప్రదేశాల నుంచి ఆహ్వానాలు అందుతాయి. సింహరాశి వారు ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. అంతేకాకుండా ధనం అధికంగా ఖర్చు అయినప్పటికీ అది ఆధ్యాత్మికమైన విషయాల కోసం ఖర్చు అధికంగా పెడతారు. అలాగే పుణ్య ప్రదేశాలు సందర్శిస్తారు. ఇవి మాత్రమే కాకుండా మీ సంతానానికి సంబంధించిన విషయాల్లో కానీ ఆరోగ్యానికి సంబంధించిన విషయంలో కానీ కొంత ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఖర్చులు కూడా అధికంగా పెడతారు. కన్యారాశి వారికి గృహ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. గృహంలో కొత్త కార్యక్రమాల కోసం ఆలోచనలు ముమ్మరంగా చేస్తారు. ఒక శుభవార్త మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. అంటే అది ముఖ్యంగా మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న వార్తని మీరు పొందుతారు. అలాగే సంఘంలో గుర్తింపు గౌరవం ఏర్పడుతుంది. శుభకార్యానికి సంబంధించిన విషయాల కోసం మీరు ఆలోచనలని కొంతకాలం వాయిదా వేసుకుంటారు. తులారాశి వారికి కృషిశీలత పెరుగుతుంది, పని ఒత్తిడి పెరుగుతుంది. కార్యాలు అనుకూలంగా ఉండడానికి, కార్యాన్ని జయించడానికి శ్రమ అధికంగా చేసైనా సరే మీరు ముందుకు పెడతారు. వృత్తిలో అదనపు బాధ్యతలు, అధిక శ్రమ పెరిగినప్పటికీ గౌరవం, గుర్తింపు లభిస్తాయి. ఇక వృశ్చిక రాశి వారికి సంతానం విషయంలో కానీ ఆదాయం విషయంలో కానీ అభివృద్ధికరంగా ఉంటుంది. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. ఆలోచన సరళి బాగుంటుంది. సంతానం అభివృద్ధికరంగా ముందుకెడుతుంది. వారి అభివృద్ధిలో మీరు ఆనంద భాగస్వాములు అవుతారు. ధనురాశి వారు గృహ నిర్మాణ విషయంలో కానీ ఇక వాహనం మొదలైన విషయాల్లో కానీ మీరు పెట్టుబడులు పెట్టడానికి, దీర్ఘకాలిక పెట్టుబడుల కోసం ఆలోచనలు చేస్తారు. గృహ నిర్మాణ విషయంలో నూతన విధానంలో మార్పులు చేర్పులు చేయడానికి మీరు ఆలోచనలు ముమ్మరం చేసుకుంటారు. అంతేకాకుండా నూతన విషయాలని గ్రహిస్తారు. ఈ మకర రాశి వారి విషయంలో వ్యక్తులు మీకు సహకరిస్తారు. సజ్జన సహకారం బాగుంటుంది. మీరు ఆశించిన విధంగా పనులు ముందుకు వెడతాయి. అంతేకాకుండా మీ భాగస్వామికి సంబంధించిన విషయంలో కానీ వారి యొక్క బంధువర్గం కానీ మీకు సహకరిస్తారు. వాతావరణం మీకు అనుకూలంగా ఉంటుంది. కుంభరాశి వారికి మాటలతో మీరు ఆకర్షణీయంగా మాట్లాడి గౌరవాన్ని, గుర్తింపుని సాధిస్తారు. కుటుంబ వాతావరణం బాగుంటుంది. కుటుంబ సభ్యుల యొక్క అభివృద్ధి మీకు ఆనందాన్ని ఇస్తుంది. వృత్తిపరంగా కుటుంబంలో ఒక వ్యక్తికి మంచి వృత్తిలోకి వెళ్ళే అవకాశాలకి అవకాశం ఉన్న సమయంగా భావించవచ్చు. మీనరాశి వారికి గుర్తింపు గౌరవం పలుకుబడి పెరుగుతాయి. సంఘంలో మర్యాద పెరుగుతుంది. మీరు ఆశించిన విధంగా మీ మనసులో భావనల్ని మీరు కార్యరూపంలో చూపించుకోగలుగుతారు. అన్నీ అనుకున్నవి అనుకున్నట్టుగా సాధించడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. మీ ఆలోచనల వల్ల ఇతరులు అభివృద్ధిలోకి వస్తారు. గౌరవం పెరుగుతుంది. నమస్కారం.